తొలి వెలుగు బహుజన విప్లవ వీరుడు శ్రీ సర్దార్ సర్వయ్య పాపన్న గౌడ్ విగ్రహ స్థాపన భూమి పూజ గౌడ సంఘం ఆధ్వర్యంలో సండే మార్కెట్ కలెక్టరేట్ ముందు నిర్వహించి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హ్యాండ్లూమ్ చైర్మన్ చింతా ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా అభివృద్ధిని దశల దిశలుగా అడుగులు వేయడం జరిగిందన్నారు. గౌడ కులస్థులకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా వారి జీవన ఉపాధికి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నక్క నాగరాజ్ గౌడ్, మనోహర్ గౌడ్, రాజుగౌడ్, ఆశన్న గౌడ్, రాములు గౌడ్, కుండాపూర్ మల్లాగౌడ్, రామాగౌడ్, హనుమంత్ గౌడ్ తదితరులు గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు తెలంగాణ సాధించుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి, అన్ని కులాలను గౌరవించుకోవాలి, సర్వమత సమానత్వాన్ని కోరుతూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి ఈరోజు అన్ని కులాలకు సంబంధించినటువంటి ఆరాధ్యులు ఎవరున్నా వాళ్ళకి సంబంధించినటువంటి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు కానీ, మరి ఆత్మ భవనాలకు సంబంధించినటువంటి స్థలాలు ఇవ్వటంలో కానీ, భవన నిర్మాణాలు త్వరితగతిన జరగడానికి సంబంధించినటువంటి డబ్బులు ఇచ్చే కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి సందర్భంగా, మరి మా సంగారెడ్డి జిల్లా తరఫున, సంగారెడ్డి నియోజకవర్గం తరఫున వారికి హృదయపూర్వకంగా మీ సపోర్ట్ మాకు ఇలాగే ఉండాలన్న మా గౌడ కులస్థులు ఇప్పుడు అందరూ కూడా మీ వెంట ఉన్నాము. మీరు ఏదన్నా మాకు సపోర్ట్ ఉండాలి. మీకు రాబోయే రోజుల్లో మీ ఎంపడే ఖచ్చితంగా ఏ విధంగా మా భవనాన్ని కూడా కేటాయించి స్థలం కూడా కేటాయించడానికి వాళ్ళు చొరవ చూపి చేయాలని గతపత్రం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. అది ఆత్మస్థ అయిపోయినట్టుంది. అందరికి ప్రతి గౌడ కులస్థుల జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గౌడ కులస్థుల తరఫున అందరికీ, అన్నగారికి, ప్రభుత్వానికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.